విశాఖకి అసలు యాక్చువల్గా చెప్పాలంటే మన భారతదేశంలో బాగా డెవలప్ అయిన మెట్రో సిటీస్ ఒక 3-4 మీరే చెప్పండి. ముంబై, చెన్నై, కలకత్తా. ఎక్కడైతే పోర్ట్ ఉందో, ఎక్కడైతే అంటే నేవల్ పోర్ట్, నౌకాశ్రయం, నౌకాశ్రయం ఎక్కడ ఉందో, విమానాశ్రయాలు ఎక్కడ ఉన్నాయో అక్కడే డెవలప్మెంట్ జరిగింది. మీరు కలకత్తా తీసుకుంటే పశ్చిమ బెంగాల్కి ఒక బోర్డర్లోనే ఉంది, చెన్నై తీసుకుంటే తమిళనాడుకు ఒక బోర్డర్లోనే ఉంది ఒక సైడ్, ముంబై తీసుకుంటే మహారాష్ట్రకు ఒక బోర్డర్లోనే ఉంది, ఇట్స్ అడ్జసెంట్ టు ద గుజరాత్. సో కార్నర్లో ఉంది, మధ్యలో లేదు, ఇవన్నీ రీజన్స్ కాకూడదు. నిజంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి అంటే ఈ అంటే వైజాగ్ మేము అంటే తెలివిగా లెక్క చూసి మెజర్మెంట్లు లెక్కేసి మధ్యలో పెట్టాము తీసుకొచ్చి అనేది మెజర్మెంట్ అవ్వకూడదు. రాజధాని కావాల్సిన అర్హతలు, స్వరూపం కానీ, భౌగోళికంగా అన్నీ చూసుకుంటే వైజాగ్కి అన్ని అర్హతలు ఉన్నాయి. ఆల్రెడీ ఒక 10,000 ఎకరాలు సెజ్ రెడీ చేసి ఉంది, ఐటీ కంపెనీలకు బిల్డింగ్స్ కట్టేసి ఉండే, అండ్ హెచ్పిసిఎల్ ఉంది, స్టీల్ ప్లాంట్ ఉంది, అంటే నెంబర్ ఆఫ్ వనరులు, అన్ని సదుపాయాలు, 100,000 ఎకరాలు అవైలబుల్ ల్యాండ్స్ ఇన్ వైజాగ్ డిస్ట్రిక్ట్ ఉన్నాయి గవర్నమెంట్వి. అన్ని అవైలబిలిటీ ఉన్నప్పుడు ఇద్దరిది తప్పుంది. లాస్ట్ టైం వాళ్ళు అమరావతి అన్నప్పుడే అట్లీస్ట్ అసెంబ్లీలో చర్చి కన్నా వీళ్ళు పట్టుబడి ఉంటే బాగుండేది. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ని వైజాగ్లో పెట్టడం వలన సెక్రటేరియట్ అక్కడ ఉంటుంది, మనకు 36 శాఖలు ఉన్నాయి, ఒక్కొక్క శాఖలో కొన్ని డిపార్ట్మెంట్స్, 2-3 డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. అల్టిమేట్లీ 60 గవర్నమెంట్ ఆఫీసెస్ వైజాగ్ షిఫ్ట్ అవుతాయా, లేదు కొన్ని అమరావతి విజయవాడలోనే ఉంటాయా, లేదు 13 జిల్లాలకి ఈక్వల్గా ఒక్కొక్క జిల్లాకి 4-5 డిపార్ట్మెంట్లని ఇస్తారా? ఈ రోజున్న టెక్నాలజీకి, ఈ రోజున్న యాక్సెసిబిలిటీకి అన్ని ఆఫీసులు ఒకే చోట ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు వైజాగ్ కర్నూలు అమరావతి రాజధానులు ఎందుకు? ప్రతి జిల్లా అంటే ప్రకాశం నెల్లూరు వాళ్ళు చేసిన తప్పేంటి, కడప తిరుపతి వాళ్ళు చేసిన తప్పేంటి, ఈస్ట్ వెస్ట్ వాళ్ళు ఏం తప్పు చేశారా? సో మనకు ఒక 60 డిపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు 5-5 డిపార్ట్మెంట్లో 4-4 డిపార్ట్మెంట్లో ప్రతి జిల్లాను పెడితే ఇక ఎవరూ వ్యతిరేకించరు. రెండోది ఏంటి, సెక్రటేరియట్ నుంచి అసెంబ్లీ జరిగిన ప్రతిసారి ప్రిన్సిపల్ సెక్రటరీస్, గ్రూప్ వన్ ఆఫీసర్ లాంటి వాళ్ళు ఎంతోమంది అసెంబ్లీ సెషన్స్ కోసం రావాల్సి వస్తారు. సో సెక్రటేరియట్లో అసెంబ్లీ సెషన్స్ నడిచిన రోజులు ఇట్స్ కంప్లీట్లీ ఆఫ్ లాగా ఉంటుంది, అంతేగా హాలిడే లాగా. అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ గ్రూప్ వన్ ఆఫీసర్స్ లేకుండా, వాళ్ళ సిగ్నేచర్స్ లేకుండా ఏ వర్క్, ఏ బిల్స్, ఏ ప్రొసీజర్స్ గోయడ్ అవ్వు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అసెంబ్లీని, సెక్రటేరియట్ని ఒకే చోట ఉంచటమా? అంటే దీని మీద కొంత చర్చ జరిగి ఇంకొంతమంది అసెంబ్లీలో మాట్లాడితేనే దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.